రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును బెయిల్ ఇచ్చింది కోర్టు. హెల్త్ ఇష్యూతో భుజంగరావుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2 ముద్దాయిగా ఉన్నారు. మార్చి 23న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును అరెస్టు చేసింది ప్రత్యేక బృందం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ ఇచ్చింది కోర్టు. హెల్త్ ఇష్యూతో భుజంగరావుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2 ముద్దాయిగా ఉన్నారు. మార్చి 23న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును అరెస్టు చేసింది ప్రత్యేక బృందం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ లో బెయిల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే అడిషనల్ ఎస్పీ అయినటువంటి భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను ఇస్తూ కూడా ఇటు నాంపరెల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భుజంగరావుకు ఆయనకు అనారోగ్యరీత్యా ఆయనకు గుండె సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు బెయిల్ కావాలి అంటూ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా డిఫాల్ట్ సంబంధించినటువంటి బెయిల్ కోరినటువంటి క్రమంలోనే గత అంటే మార్చి 15న అరెస్ట్ అయినటువంటి భుజంగరావు చాలాసార్లు బెయిల్కు ప్రయత్నించడం జరిగింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు డిఫాల్ట్ బెయిల్ను కూడా డిస్మిస్ చేయడం జరిగింది. కానీ ఆయన హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఆయన దాఖలు చేసినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ కూడా ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో చూసినట్టయితే షరతులు కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారో అధికారులకు కూడా ఎప్పుడైతే వారు కోరినకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సహకరించాలి. అదేవిధంగా దేశం విడిచి వెళ్ళరాదు అంటూ కూడా ఇప్పటికే ఆయనకు కొన్ని షరతులు విధించారు. మొత్తానికి దర్యాప్తు సంబంధించినటువంటి అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉండేలా కూడా ఈ 15 రోజుల పాటు కూడా ఆయనకు కొన్ని కండిషన్స్ కూడా విధించడం జరిగింది. ఈ క్రమంలోనే అయితే ఈ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో భుజంగరావుతో పాటుగాను ప్రణీత్రావు అదేవిధంగా మరో ఇద్దరికి సంబంధించి కూడా ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో కూడా డిఫాల్ట్ బెయిల్ను సంబంధించి వాళ్ళు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో వాళ్ళ బెయిల్ మాత్రము నిరాకరించింది. కానీ ఇక భుజంగరావుకు సంబంధించినటువంటి హెల్త్ గ్రౌండ్ సంబంధించిన వ్యవహారాలు మాత్రము ఆయన దాఖలు చేసుకున్నటువంటి ఈ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కండిషన్స్కి సంబంధించినటువంటి బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. 15 రోజుల పాటు ఆయన అనారోగ్య రీత్యా కారణంగా కూడా హాస్పిటల్కు సంబంధించినటువంటి చికిత్స పొందేందుకు గాను ఆయనకు కండిషన్స్ విధిస్తూ ఈ 15 రోజుల పాటుగాను మొత్తం షరతులతో కూడినటువంటి బెయిల్ను మాత్రం ఇటు నాంపల్లి కోర్టు మంజూరు చేయడం జరిగింది. శ్రవంతి. ధన్యవాదాలు.